నరేష్ ఇక్కడ మాట్లాడచ్చు, మళ్ళీ అక్కడ రాకండి. ఫస్ట్ కాల్ భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. నిన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుచానూరులో దాదాపు 23.5 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పే ప్రతిపాదన మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక అనుబంధ ఆలయాలు ఉన్నాయి. టైం స్లాట్ విధానాన్ని కానీ అక్కడ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ సమయంలో టీటీడీ అనుబంధ ఆలయాలు దర్శించుకొని వచ్చే అవకాశం ఉంది. దాదాపు 23 కోట్లతో ఈరోజు ఎస్టిమేషన్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ శాఖ రాబో రోజుల్లో ఖచ్చితంగా అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీ నిధులతో నిర్మించినటువంటి పద్మావతి నిలయం దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పద్మావతి నిలయాన్ని ఈరోజు ప్రభుత్వపరం చేయడం జరిగింది. యాత్రికుల సౌకర్యార్థం నిర్మించినటువంటి పద్మావతి అమెనిటీస్ కాంప్లెక్స్ని తిరుపతి తిరుచానూరులో ఈరోజు కలెక్టర్ కార్యాలయంకి కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 16 నెలలు అవుతున్నా నెలకి 21 లక్షల రూపాయలు దాదాపు టీటీడీకి అద్దె చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం కూడా 1 రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించలేని దుస్థితిలో ఉంది. కాబట్టి టీటీడీ నిధులు దయచేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని నిరోధించాలని చెప్పి నేను టీటీడీ ధర్మకర్త మండలిని కోరుకుంటున్నా. టీటీడీ యాజమాన్యం ధర్మకర్తల మండలి ఒకసారి పునరాలోచించాలి. శ్రీవారి నిధుల్ని ఎస్ భక్తుల సౌకర్యార్థం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలి తప్ప విచ్చలవిడిగా మీరు డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టడం ఇది శ్రీవారి భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి దివ్య క్షేత్రం కాబట్టి అలాంటి ప్రతిపాదనని మీరు ఆలోచించి వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా రాబో రోజుల్లో ధర్మకర్తల మండలిని నియమించే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గత ధర్మకర్తల మండలిలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 5000 కోట్ల రూపాయలు శ్రీవారి నిధులు ప్రభుత్వ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ ఆగస్టు 2020లో వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది. ఆ రోజు కూడా మేము కోర్టుకు పోతే దాన్ని 52 మందిని కెప్టెండర్ అభియన్స్లో పెట్టడం జరిగింది. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడం జరిగింది. కాబట్టి వివాదాలకు కేంద్ర బృందువు కాకుండా రాజకీయాలకి అతీతంగా ధర్మకర్తల మండలి ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేయకుండా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.